పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న పశుమిత్రులు దాదాపు 8 సంవత్సరాల నుంచి 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందకుండా పెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఆశా కార్యకర్తలకు మనుషులకు మందులు ఇచ్చినా కూడా ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే గవర్నమెంట్ నుంచి పారితోషికాలు ఉన్నాయి, కానీ పశుమిత్రులకు పారితోషికాలు లేవు. వెటర్నరీ డిపార్ట్మెంట్ చేరు ఇలా రిక్రూట్మెంట్ చేసిన సెర్పు డిపార్ట్మెంట్స్ కూడా 1 రూపాయి లేదు. కానీ ప్రతి నెల నెల ఏం జరుగుతూ ఉంది, ఏం పోతుందని 2 డిపార్ట్మెంట్ల నుంచి అధికారుల నుంచి ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంది. రైతులకు సంబంధించి డబ్బులు అడుచుకొని భిక్ష పడుకొని వీళ్ళు బతకాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించింది రైతులు కూడా సరిగా వీరికి ఇవ్వలేకపోవడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ పశుమిత్రులు ముఖ్యంగా మహిళలు, వీళ్లకు అనేక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అనేది కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి వెట్టి చాకరి చేపించుకోవడం, ఆడపడుచుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరి అయింది కావద్దు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పశుమిత్రులకు పారితోషికం నిర్ణయం చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.